ఎట్లుంది చేపల వృత్తి చేసుకునేటోళ్లకు మంచిగుందా ఇంకా కష్టాలు ఉన్నాయా సార్? ఇప్పుడు ఇప్పటికైతే మంచిగా ఉన్నది. ఈ 9 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ వచ్చి నుంచి మాకు గవర్నమెంట్ అన్ని విధాలుగా మాకు ఆదుకుంటున్నది. ఉచిత చేప పిల్లలు, మోపేర్స్. మీ నాన్న ఏం చేసేటోడు, మీ తాత ఏం చేసేటోడు? మా నాన్న అదే వృత్తి, మా తాత అదే వృత్తి. వాళ్ళు ఉన్నారా ఇప్పుడు? మా తాత చనిపోయిండు, మా నాన్న చనిపోయిండు. అంటే వాళ్ళు ఉన్నప్పుడు ప్రభుత్వం చూసిరా, ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం చూసిరా మీ నాన్న? చూడలేదు సార్. ఓకే, అంటే నువ్వైతే చిన్నప్పుడు చూసినావు కదా, వాళ్ళు అప్పుడు చేపలు పట్టుకొచ్చి అమ్మితే వచ్చే ఆదాయంతో సంతోషంగా ఉన్నారా? ఈ రోజు పెరిగిన ధరలతో మంచిగా ఉన్నారా అంటే ఎట్లా? అంటే ఇప్పుడే సార్ మంచి ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చే నుంచి అంటే మాకు అన్ని విధాలుగా గవర్నమెంట్ ఆదుకున్నప్పుడు ఇవన్నీ ఇవ్వకపోదు. నా ఇవ్వకపోదు సార్, ఈ ప్రభుత్వం వచ్చినాక అన్నీ. ఇంతకుముందు టీడీపీలో కూడా ఇచ్చేటోళ్ళు అని విన్నాం మరి, అది కాదు? మా తాత చెప్పిండు టీడీపీలో అంటే ఒక సైకిల్ ఇట్లా ఇచ్చారని చెప్పి. ఆ కాలంకు సైకిల్ ఇచ్చారు, ఈ కాలంకు మోపెడిస్తారు సార్. ఇంతే సరిపోతుందా గంగపుత్రులు సంతోషంగా ఉండాలంటే? ఇంకా ఏమిస్తే సంతోషం? ఇంకా మాకు అంటే మాకు ఈ డొంగేశ్వర గ్రామంలో 100 కుటుంబాలు ఉన్నాయి. ఈ 100 కుటుంబాలలో మాకు సరిపోయే పిల్లలు ఇస్తలేదు గవర్నమెంట్. ఎందుకంటే 25,000 చేప పిల్లలు పోసిందట. 20,000 చేప పిల్లలు అయినా సరిపోవా? ఇంకా మాకు కొద్ది ఎక్కువ ఇవ్వాల. మళ్ళీ మాకు ఇక్కడ అమ్ముకున్నందుకు చేపల మార్కెట్ లేవు. మార్కెటే లేదా? మార్కెట్ అమ్ముకుంటుంది మీరు? మాకు ఇక్కడ స్థలం ఉంది కానీ ఇంకా ఆ స్థలం మంజూరు కాలేదు. అంటే మొన్న ఎక్కడ రోడ్ మీద పెట్టాము? ఇక్కడనే, అదే మాది చేపల మార్కెట్ అక్కడనే. గవర్నమెంట్ అడిగిరా, ఎమ్మెల్యే అడిగిరా, అన్న మాకు ఇది కావాలనే మేము ఇది అయితే బతుకుతామని. అవును అడిగినామన్నా, అంటే ప్రపోజల్ ఉన్నది, అంటే ఎప్పుడు వస్తుందో తెలియదు అన్నాడు. ఇప్పుడు ఎన్నికల ముందు ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది కదా, వస్తారు కదా వాళ్ళు ఓటర్ అడగడానికి. వచ్చినప్పుడు మీ డిమాండ్ కూడా పెడతారు కదా ఆయన? మేము అంటే ఇంత ముందు అడిగినప్పుడు, వచ్చినప్పుడు అన్న చెప్పినాం మీకు కంపల్సరీ చేస్తా నేను, నా ఎంత ప్రయత్నం అని చెప్పిండు. ఎట్లుంది అన్న, చేపలు పడితే నయం ఉందా లేకపోతే డ్రైవింగ్ చేసుకుంటే లాభం ఉందా ఎట్లా? మాకు గవర్నమెంట్ ప్రకారం అయితే చేపలు పడితే నయం ఉంది. మా దగ్గర 110 కుటుంబాలు ఉంటాయి. మాకు అంతరం ఇంతనో గవర్నమెంట్ ఆదుకున్నది. ఇంకా మీకు మార్కెటే లేదట కదా? మార్కెట్ ఉంది. చేపల మార్కెట్ లేదు, కట్టలేదు? ఉంది, మాకు మార్కెట్ ఉంది. గవర్నమెంట్ వీడీసీ వాళ్ళు మా తోడి మాకు మార్కెట్ ఇచ్చారు. అంటే మాకు చేపలు అమ్ముకుంటున్నాం, కాకపోతే మాకు లోన్ శాంక్షన్ మా ఎమ్మెల్యే సార్ సార్ చేస్తున్నాడు. మాట ఇచ్చిండ అంటే మా విడీస్ ద్వారా సార్ కూడా మాట ఇచ్చిండని చెప్పి మా గ్రామస్తులు. పోటీ ఎట్లా ఉండే అవకాశం ఉంది సార్? కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో ఎట్లా ఉండే అవకాశం ఉంది మీ డొంకేశ్వర్లో? నా గురించి చెప్తే కానీ పబ్లిక్ గురించి మాకు చెప్పలేము కదా. పబ్లిక్ అంటే ఇట్లా కూర్చున్నప్పుడు ఇంత 10 మంది మాట్లాడుకున్నప్పుడు అలా ఆలోచన అయితే నీ మైండ్లకు వినబడుతుంది కదా, అప్పుడప్పుడు చెవులకు వినబడుతుంది కదా, ఏమనుకుంటున్నారు అనేది. జీవన్ రెడ్డి మంచిగా చేస్తుండా లేదు, ధర్మపుర అరవింద్ అయితేనే బాగుంటుందనా లేదు, కాంగ్రెస్ మంచిగా చేసిందా గతంలో? కానీ నేను అటులో పోంగరాంగ్ వెనక సైడ్ చూసేది ఏంటంటే మాకు పింఛన్లు ఇస్తారు అని చెప్తారు అంతే, ఇక అదే వినవడం. కానీ మేము పింఛన్లు రైతు బంధువులు ఇవన్నీ వస్తున్నాయి అంతేగాని మేము దానికి ఇస్తాం దీనికి ఇస్తాం అని మాకు ఏం చెప్తలేరు. చెప్పరు కానీ అనుకుంటుంటారు. ఏ ప్రభుత్వాన్ని ఇప్పుడు 2 సార్లు కంటిన్యూ అయింది కదా, మళ్ళీ కంటిన్యూ చేసుకుందామా లేదంటే సార్ మార్చుకుందామా అనే ఆలోచన వస్తుంది కదా, అది వినపడుతుందా అనేది నా ప్రశ్న. అంతే మనకి ఏం వినపడలేదు అన్న ఇప్పటికైతే. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాయి చిన్నప్పటి చేస్తావు కదా, ఇన్నేళ్ళల్లో వ్యవసాయంకు ఏ ప్రభుత్వం అన్న మంచిగా చేసిందా, ఇంతకుముందు మంచిగా ఉంటుండేనా, ఇప్పుడు బాగున్నదా? ఇప్పుడు బాగున్నది. ఇప్పుడు కూడా ఇల్లు రైతులు రుణాలు ఇస్తున్నారు అంతే. ఈ గవర్నమెంట్ సబ్సిడీ ఒకటి లేదు. సబ్సిడీ ఇప్పుడు మొన్న వడ్లు అమ్మిండ్రు కదా, అందులో తరుగు ఎక్కువ తీసిరని అంటున్నారు, అట్లే పైసలు కూడా లేట్ వచ్చినాయి అన్నారు, నిజమా? ఏ మాదిరి తరుగు ఏం తక్కువనే పోయింది కానీ వడ్ల పైసలు కూడా తొందరగా వచ్చినాయి, అంతేం లేట్ రాలేదు మాదిరి అయితే. ఇక వేరే దాట అంటున్నారు కానీ మాదిరి అయితే బరాబర్ వచ్చినాయి. అట్లా అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఇది కొంచెం నయం అంటున్నారు ఇప్పుడు? నయమే ఇప్పుడైతే. అంటే కేసీఆర్ తెలంగాణ మన తెలంగాణ మనకు వచ్చినాక మనం బాగానే పరిపాలించుకుంటున్నామని మన రైతులు సంతోషంగా ఉన్నారని ఆయన అనుకుంటుండ్రు, అది నిజమా కాదా అనేది అడుగుతున్నాను. ఇప్పటికైతే నిజమే నడ్లు బీట్లు అని కూడా లేదు మాకు. ఇక వేరేదైతే ఆప్షన్ గా సబ్సిడీ ఒకటి లేదు రైతులకు వచ్చేది. ఇంకా ఏమిస్తే సంతోషంగా ఉంటారు చెప్పాలి? సబ్సిడీ లేక ఇవే వెహికల్స్ అవి ఉన్నాయి చూడు, అవి ఇస్తే సబ్సిడీ సంతోషంగా. అవి డ్రిప్ కానీ ఇవి అట్లాంటివి లేవు రైతులకు, ట్రాక్టర్లు. మీ వన్నెలకే అనే గ్రామం మంచిగా అభివృద్ధి చెందిందా, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు మా సమస్యలు ఉంటాయి, రాజకీయం ఉంటాయి కానీ సమస్యలు కాసు ఉన్నాయి.